ప్రియమైన దేవుని పిల్లలారా, మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 24వ వచనంలో యేసు ప్రభు ఇస్కరియోతుతో అన్న మన పాఠ్య భాగం. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు, కాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యుడు శ్రమ, ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు అన్నాడు. దేవుని కొరకు పనికిరాని పుట్టుక, పుట్టే కంటే పుట్టుకలోనే చచ్చిపోతే మంచిది అన్నాడండి ఆయన. దేవుని కోసం పుట్టి దేవుని కోసం బ్రతకక చచ్చిపోయిన వారి కంటే పుట్టుకలోనే మరణించిన వారు వారికి మేలు అన్నాడండి. బైబుల్ నిజమంటారా? ఇది ఎంత నిజమో మనం ఆలోచిద్దామండి. ఈరోజున్న శాస్త్ర పరిజ్ఞానంలో మనమంతా కూడా ఈ శాస్త్రం ఈ మధ్య తెలుసుకున్న నిజం ఏంటంటే, మనమంతా తండ్రిలో నుంచి తల్లిలోనికి వెళతాం. ఏమండి? మనమంతా తండ్రిలో నుంచి తల్లిలోనికి, ఎందుకంటే మనలను ముందుగా కన్నవారు అమ్మ కాదు నాన్న అని తెలుసుకోవాలి, తండ్రి కంటాడు మత్తయి సువార్త. ఈ శాస్త్రం పుట్టక ముందు, శాస్త్రానికి తెలియక ముందు బైబిల్లో దేవుడు రాయించిన మాట. 2వ వచనం 1వ అధ్యాయం మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనం. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాని అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పెరుసును జరహును కనెను. ఇక్కడ మీరు చూస్తే అండి, తండ్రులు పిల్లలకు జన్మనిస్తున్నారు ముందు. ఏమండి? లూకాసువార్త 3వ అధ్యాయంలో మరొక మాట చూద్దాం గబగబా. లూకాసువార్త 3వ అధ్యాయం 38వ వచనం. కేయినాను ఎనోషుకు పుడితే, ఎనోషు షేతుకు పుడితే, షేతు ఆదాముకు పుడితే, ఆదాము దేవునికి పుట్టాడు అని అంత చూడండి, ఆదాము దేవుని కుమారుడు అని. అందుకే బైబిల్లో దేవుడు అమ్మ ఉండదు, బైబిల్లో దేవుడు అమ్మ ఉండదు మనకి. తండ్రి అయిన దేవుడే, తల్లి అయిన దేవత అనేది మన బైబిల్లో లేదు. కనుక తండ్రి మనలను కన్నాడు, ఆదామును తండ్రి కదా కన్నాడు. బొమ్మనైతే మట్టితో చేశాడు తప్ప జీవవాయువుని ఎక్కడి నుంచి తెచ్చాడు? తనలో ఉన్నది తీశాడు. అలాగే తండ్రిలో ఉన్నది తల్లిలోనికి వస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. తల్లి గర్భములో పడ్డాను, పడ్డానంటున్నాడు చూడండి. తల్లి గర్భంలో పడ్డాను అన్నాడు చూడండి. ఉందండి, ఎక్కడి నుంచి పడ్డాడు? నాన్న దగ్గర నుంచి కదండి స్టార్ట్ అయ్యాడు. నాన్న దగ్గర నుంచి, నాన్న విడిచిపెట్టగా ఎక్కడొచ్చి పడ్డాడట? తల్లి గర్భంలో పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచావాను ఆయన. ఒక శుక్రకణం అంటుందండి, పౌలు అనే ఒక శుక్రకణం తన జన్మకు ముందున్న సంగతి, తన పుట్టుకకు ముందున్న సంగతి అంటున్నాడండి. 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ చెప్పింది, గర్భములో నేను నిన్ను నిర్మింపక మునుపే గర్భములో నేను నిన్ను నిర్మించాను. నిర్మాణం దేని అంటారండి? ఒక 4 కమ్మలేసి 4 రాట్ల పాతి ఎలాగుందండి నిర్మాణం అని అంటారు ఎవరైనా? ఎలాగుందండి గుడిసె అన్నలా? అలాగే 185 అంతస్తులు కడుతున్నాడు దుబాయ్లో, 180 ఎన్నో కడుతున్నాడు అంతస్తులు భవనాన్ని. ఆ ఆళ్ళు మనకు చూపించి ఎలాగుందో మా నిర్మాణం అని అడిగితే అర్థం ఉంది. అన్నిటికంటే గొప్ప నిర్మాణం మానవ ఆకారం నిర్మాణం. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నువ్వు నాకు తెలుసయ్యా. ఎరుమయా అంటే మనం ఎప్పుడు తెలుసట దేవుడికి? ఇప్పుడు. గర్భములో రూపింపక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించాను, జనములకు ప్రవక్తగా మనుష్యుల మనోనేత్రాలను వెలిగించే ఒక గొప్ప నాయకునిగా నిన్ను నియమించటానికే నేను ఈ కార్యక్రమం చేశానయ్యా ఎర్మియా. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 2వ వచనం చూడండి ప్రియులారా, ఇంకెంత బాగుంటుంది ఇది. అంటే ఈ ఆధునిక ఫిజియాలజీ అంటారు దీన్ని, శరీర ధర్మశాస్త్రం. ఏమంటే ఈ శరీర ధర్మశాస్త్రం అనేది మానవుని మట్టి మీదటకు అందక ముందే దేవుడు మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్లో వ్రాయించాడు. అందుకే నేను అందరినీ ఓడించేస్తుంటాను, ఎవడో నిలబడలేడు నా ఎదురుగుండా. ఏ సబ్జెక్ట్ లోనైనా ప్రపంచంలో ఎనీ సబ్జెక్ట్, అందుకే ఎప్పుడు నిలబడి భయపడిపోతాడు ప్రతివాడు. దేవుని పిల్లలారా, 44వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం, నిన్ను సృష్టించి
గర్భములో నిన్ను నిర్మించి నిన్ను నిర్మాణం చేస్తున్నానయ్యా. నేను గర్భములో కుమారుడు సునీల్ చెప్పినాడు తల్లి గర్భం అనే కర్మాగారంలో దేవుని చేత నిర్మింపబడుతున్న మహా వింత అయిన ఆకారం ఇది. అనుపోతే కన్నె వెళ్ళడు, ముఖపోతే ముక్క వెళ్ళడు. ఎంత విలువైన కారు కొన్నా చక్రం పోతే చక్రం దొరుకుతుంది అంతే కదండి. ఎంత ఎన్ని వందల కోట్ల రూపాయలు చేసిన విమానమైనా మరి రెక్కిరిగిపోతే రెక్కెత్తికించుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ మనిషికి ముక్కు కన్నవాడు పోయి చాలా బాధపడ్డాడు మైకేల్ జాక్సన్ చచ్చిపోయేంత వరకు. అంతెంత కన్నం కాదు, నూరంత కన్నం ఉండేది రెండు కళ్ళకి మధ్యని ఒక పాటలో మేము వేసి చూపించాం. కనుకండి మరి అమెరికాలో కోట్లాది రూపాయలు సంపాదించి డాన్సులు వేసిన వాడికి మరి ముక్కు రంధ్రం రంధ్రంగానే ఉండిపోయిందంటే అంతవరకు పెట్టుడు ముక్కు అది. ఎన్నో కోట్లు ఉన్నాయి వాడి దగ్గర కానీ ముక్కు పెట్టుకోలేకపోయాడు. ముక్కు పెట్టి ఎక్కడ దొరుకుతుంది? దేవుడు శాపపోయిన ఎవడ ముక్కు కోసి అతికించేద్దాం అంటే పని చేయదు కదా, ఒప్పుకోదు. కనుక ప్రపంచ మార్కెట్లో శరీర అవయవ భాగాలు స్పేర్ పార్ట్లు దొరకవు. కనుక చాలా ప్రమాదం వాడు. అందుకే శరీరాన్ని జాగ్రత్తగా దాచుకోండి, అనవసరంగా దాన్ని వాడకండి. దేవుని కొరకు తప్పితే మరి దేనికి మీ శరీరాన్ని వాడకండి. ఏనాయనా ఇక్కడ అంటున్నాడు యెషయా ద్వారా ఏమంటున్నాడు, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయువాడను నీ తండ్రినయ్యా నేను అంటున్నాడు దేవుడు ఈరోజు మనతో. చూసారా మన ఈ నిర్మాణం వెనక దేవుని హస్తం ఉందంటారా? ఇదే మాట 40 ఏళ్ళు ఇస్రాయేల్ పరిపాలించిన మరి దావీదు గారు గ్రంథంలో కీర్తనల గ్రంథంలో కూడా ఒక మాట రాయించాడండి. 139:13-14 నా అంతరింద్రియములను నీవే కలుగ చేసేవి తండ్రి. మేడ్ బై గాడ్, నాట్ మేడ్ బై మ్యాన్, నాట్ మేడ్ ఇన్ జపాన్, నాట్ మేడ్ ఇన్ అమెరికా, నాట్ మేడ్ ఇన్ ఇండియా, మేడ్ బై గాడ్. దేవుడు నిర్మించాడు ఈ అవయవ నిర్మాణం అంతా దేవుడు చేశాడు అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. 16 నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాయి. పట్టణ పిండముగా ఉన్నప్పటి నుంచి ఎందుకు చూడాలండి? మొదటిగా నువ్వే శుక్రకణమైన నిన్ను నీ తల్లి అండవుతో ఫలదీకరణం చెందించే పని నాది గనుక ఆయన కళ్ళతో చూస్తున్నాడు నువ్వే ముందెళ్ళాలన్నది ఈ ఆపరేషన్. నీకు ఈ శరీరం రావటానికి ఎంత మంది వెనకుండిపోయారో తెలుసా? నీకు ఈ శరీరాన్ని ఇవ్వటానికి ఎంత మంది రాలిపోయారో తెలుసా? 49,99,999,999 శుక్రకణాలు నేల రాలిపోతే నీ ఒక్కదానివే, నీ ఒక్కడవే దేవుని కొరకు మిగిలావు. చూసారా ఈ పోటీలో నిన్ను ఎవరు నిలబెట్టారనుకున్నా? నీ సొంతంగా నువ్వు పరిగెత్తలేదు. 49 కోట్ల చిల్లర రాలిపోవటానికి కారణం నీ ప్రతిభ కాదు. రాలిపోయిన మొదటి 20 కోట్ల శుక్రకణాల్లో నిన్ను లేకుండా తప్పించి మిగిలిన 30 కోట్ల శుక్రకణాలు తెల్ల కణాలు తినేస్తుంటే వాటి బారిన నుండి నిన్ను తల్లి గర్భంలో తప్పించి ప్రత్యేక పరచి అన్నిటికంటే ముందుగా నిన్నే పరుగెత్తింపచేసి అదే క్షణానికి నీ తల్లి గర్భంలోని అండాలు వేలండాలలో ఒకదాన్ని ఫలదీకరణం చెందించి నీ కొరకు ఆ గొట్టపు ముఖద్వారం దగ్గర నిలబెట్టింది నేనే బిడ్డ అన్నాడు దేవుడు. ఆ పోటీలో కోట్ల మందిలో నిన్ను నిలబెట్టినందుకు భూమి మీద పడ్డ నీవు దేవుని కొరకు నిలబడటానికి ఈ పోటీలో దేవుణ్ణి గెలిపిస్తావా చెప్పు. మరి ఆయన నిన్ను గెలిపించకపోతే ఈరోజు నీకు ఈ ఆకారం రాదే. ఈరోజు నీకు ఈ ఆకారం వచ్చిన తరువాత నువ్వు దేవుని గెలిపించావా? దేవుని మీద నోరు పారేసుకున్న వానికి, దేవుణ్ణి తెలియని వానికి, ఏమిటి దేవుణ్ణి నమ్మని వానికి, దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకున్న వానికి, మరి వీళ్ళందరికీ నువ్వు చెప్పవా? మరి ఎందుకు నిన్ను బ్రతికించాను, ఎందుకు నిన్ను నిలువు పెట్టాను, ఎందుకు నిన్ను బ్రతికించుకున్నానో తెలుసా నేను? ఇందుకేనయ్యా. కానీ ఇస్క్రియోతి యోధా, నా తండ్రి నిన్ను గర్భంలో నిలబెడితే భూమి మీదికి వచ్చిన నీవు నా కన్న తండ్రి కొరకు నాకు సహాయార్థమై నిలవలసిన నీవు అమ్ముడు పోయి నా ప్రాణాలు తీయటానికయ్యా నన్ను మోసగించావు. నీకెందుకయ్యా ఈ పుట్టుక? నీకెందుకు ఈ పుట్టుక? నువ్వు పుట్టి ఉండకపోతేనే మేలు. ఎలా అవుతుంది మేలు పుట్టకపోతే? అది కూడా ఆలోచిద్దామా? మరి ఆలోచించాలి కదండి. 49,99,999,999 మంది అంటే వాడు శుక్రకణాలంటే వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళు శరీరాలు ఇస్తే మనలాగే తల్లి ద్వారా శరీరాలు పొంది భూమి మీదకి వచ్చి మీసాలు మెలేసేసేవారు. మీరు బాగా వినాలి.
వాళ్ళని కూడా దేవుడు వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా శరీరాలు దేవుడు ఇవ్వదలుచుకుంటే వాళ్ళు కూడా బయటికి వచ్చి మళ్ళాగే శరీరాలు ధరించుకుని ఇంకా దేవునిని చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళేమో మరి మనకు తెలియదు. ఆలోచించండి, మీరు ఆలోచించండి, మీ బుర్ర పెట్టి ఆలోచించండి. అందుకే దేవుడు వాళ్ళని మీరు వెళ్ళకండి నాయన, వాళ్ళకెందుకు అన్యాయం చేస్తాడు, మాకు చాలా అన్యాయం చేసావు ప్రభువా నువ్వు తండ్రి, మమ్మల్ని వెళ్ళకుండా అదిగో వాడిని అదిగో మా రాజేంద్రను వదిలేసావు, ఆ ముంగండ సత్యనారాయణ వదిలేసావు, అదిగో వెంకటను వదిలేసావు, మమ్మల్ని ఎందుకయ్యా రాలగొట్టేసావు నువ్వు, మేమెందుకయ్యా వెళ్ళలేదు శరీరాలు ధరించుకోలేదంటే నాయన నీకు మాత్రం ఎందుకురా బాధ, పుట్టి చెడిపోయే వాళ్ళు ఉన్నాయి ఈ సమాజంలో, నువ్వు పుట్టి చెడిపోతావనే ఆలోచనతో మీకు డైరెక్ట్ గా స్వర్గం ఇవ్వదలచానయ్యా. మీకు పుట్టకపోతే మేలేటని కదా మరి ఇప్పుడు అడుగుతున్నాం మనం. మళ్ళా చదవండి మత్తయి సువార్త 26:24, మనుష్య కుమారుడు గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడు ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు. అంటే శుక్రకణంగా జారిపోవాలా లేక ఫిడ్డంతో బలదీకరణం చెందిన తరువాత రక్తపు గడ్డగా జారిపోవాలా? చాలా మంది జారిపోతుంటారు, ఏమంటే 2వ నెల గర్భం పోయిందండి, 3వ నెల గర్భం పోయిందండి, 15 రోజుల తర్వాత గర్భం పోయిందనే మాటలు మీరు వింటుంటారు, మీ అందరికీ తెలుసు. అంటే వాళ్ళు పుట్టటానికి అవకాశం దేవుడు ఇవ్వలేదు అని మీరు అర్థం చేసుకోవాలా. ఇప్పుడు మరి మాకు పుట్టడానికి అవకాశం ఇవ్వలేదు కదా తండ్రి, మరి మేమేం చేయాలా? మీకెందుకయ్యా వచ్చేయండి, అదిగో లోకం ఉందిగా, నేనున్న లోకానికి రండి, నేనున్న లోకానికి రండి. పుట్టి పనికి రాకుండా ఇస్కరియోతుల నరకానికి పోయే కంటే బాగా వినాలి, పుట్టి దేవుని కొరకు పని చెయ్యని ఆ శరీరాన్ని దేవుణ్ణి అప్పగించేవాడిగా పెరిగినందుకు పిచ్చినందుకు ఆ శరీరాన్ని వాడు మరణించిన తరువాత నిత్యాగ్ని దండనకు వెళ్ళాలి. అలా పుట్టి దేవుని కొరకు పనికి రాని వానిగా బ్రతికి చచ్చి నిత్యాగ్ని దండానికి పోయే కంటే ఆ శుక్రకణాలుగా ఉన్నప్పుడు లేక ఆ తర్వాత అందంతో ఫలదీకరణం చెందిన తర్వాత రాలిపోయి స్వర్గానికి వెళ్ళిపోవడం మంచిది కదండి. మీరు ఆలోచించండి, యేసు ఈ మాట అన్నాడంటే ఎంత మహాజ్ఞానం ప్రపంచానికి అందనది ఆ మాటలో ఉందో ఈ రాత్రి మీరు తెలుసుకోవాలి. పుట్టకపోతే మీరేటండి అని అనుకుంటున్నారు చాలా మంది, అర్థం కాక యేసుకి ఏమైనా పిచ్చి పట్టిందా, యేసుకి దానికి దయ్యం పట్టిందా అంటున్నారు యూదులు. ఆయన్ని ఆయన సొంత జనమే ఆయన ఏమంటున్నారు, దయ్యం పట్టింది ఈయనకి అంటున్నారు. పుట్టకపోతే మేలేటి, పుడితేనే కదా ఏదైనా మేలు జరగాలి. ఒక మంచి వచనాన్ని చూపించి ఉంటారు మీ బైబిల్లో చూడండి, ఏమండి మరి ప్రసంగి గ్రంథము 6:3 ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుషమంతుడై భూమి మీద చిరకాలము జీవించినను అసలు సుఖం అనేది వాడు ఎరగకపోతే ఆడు తగిన రీతిగా సమాధి కార్యక్రమాలు జరగకుండా ఎక్కడో శుభ్రంగా చిదిగిపోతే వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని. పడిపోయిన పిండం గతికి ఎలా పిండానికి ఎలా మేలు ఉంటుందండి? ఎందుకండి ఇటు పుట్టాడు సుఖం లేదు, కొన్ని పుట్టే చూపించాడు చూడండి, అటు తాలూకు మైనస్ పాయింట్లు అని చెప్తున్నాడు. ఒకడు 100 మంది పిల్లలను కానీ, అమ్మయ్యా ఎంత పెద్ద సంతానం అండి బాబు వీడిది, ఏమండి ఇలా సంతానం పిల్లలకు అంటూ 100 మందిని కన్న తర్వాత దీర్ఘాయుష్యమంతుడు నిండు 100 ఏళ్ళు బ్రతికాడు అనుకుందాం అండి కాసేపు, ఓకే ఇది ఒక ప్లస్ పాయింట్. తర్వాత అతడు సుఖానుభవమునరుగక 100 మంది పిల్లల కన్నా 100 సంవత్సరాలు బ్రతికిన ఆడి బ్రతుకులో సుఖం లేనప్పుడు అది బ్రతికేనండి. ఆలోచించండి అదెందుకండి బ్రతుకు, ఒరే కాకిలా కలకాలం బతికే కంటే హంసలా ఒక రోజైనా బతికితే చాలు అంటాం 6 నెలలు పని. వీడికి పాపం దీర్ఘాయువు దీర్ఘ సుదీర్ఘ సంతానం సుఖం లేదట, ఇకపోతే ఎలా చచ్చిపోయాడు, కుక్కచావు చచ్చిపోయాడు, కుక్కచావు చచ్చాడని ఎక్కడుంది? తగిన రీతిగా సమాధి చేయబడక కాలుకు దగ్గర పరి మెదడుకు దగ్గర చిరకటి చీటికల మీద ఎక్కడో, అంటే విమానం కూలిపోతే ఎక్కడ పడిపోతాడు, సముద్రం పడిపోతాడు, సముద్రం పడిపో సొర చేపలు తినేస్తాయి. ఇంకా అడిగి సమాధి కార్యక్రమం ఏముంది? ఇవి 100 పిల్లలు కానీ 100 కొడుకులు 100 లేకపోతే కోడళ్ళు మరి వాళ్ళకి పుట్టిన పీడి 100 ఏళ్ళు కనుక పిల్లలు 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 మరి సంతానం అంతా తాతలేడనుకుంటారు.
అంత గొప్ప తాత కనబడలేదు మనకి. ఇంకేం కనబడతాడు? బతుకు శూన్యం. ఎందుకడు పుట్టి, ఎందుకడికి పెళ్ళాడి, ఎందుకు 100 మంది పిల్లలు కానీ, ఎందుకు 100 ఏళ్ళు బ్రతికి, ఎందుకన్నాడు బ్రతుకు అది ఒక బ్రతుకేనా అని మీరే అంటారు. అలా బ్రతకలేని బ్రతుకొచ్చే కంటే, అలాంటి బ్రతుకు నీకుండే కంటే ఏమన్నాడు? చనిపడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నానన్నాడు సొలొమోను రాజు అయిన జ్ఞాని. పడిపోయిన పిండానికి మేల పరలోకం వెళ్ళిపోతాడు. 100 మందిని పిల్లలు కనడానికి ఎన్ని బాధలు పడి ఉంటాడు, ఎంత మెడికల్ ఖర్చు, ఎన్ని మందులు ఖర్చు, కట్టుకున్న భార్య కొంప ముంచేసి ఉంటుంది, ఏంటండి మీకేం పని పాడలేదు, నన్ను ఎందుకు ఇలా చంపేస్తున్నారని, బంధువుల్లో అవమానం, చుట్టాల్లో అవమానం, అన్నదమ్ముల్లో అవమానం, ఏంటండి బాబు ఇలా 10 పిల్లలు పెట్టి పెట్టేస్తున్నాడు అని. అటు బతుకులో మర్యాద లేదు, సుఖం లేదు, గౌరవం లేదు, ఏమండి ఎవరి వల్ల సుఖం లేదు వాడికి, ఎందుకు నాకు ఈ బ్రతుకుని అనుకొని చివరకు కూడా చచ్చిపోయేటప్పుడు కూడా అనాథ ప్రతలా మిగిలిపోయాడండి వాడు. ఇంతమంది పిల్లలు ఉన్నాయి, సమాధి కార్యక్రమం జరగలేదంటే ఇంకేమనాలు చెప్పండి. దేవుని కోసం బ్రతకనేవాడు పడిపోతే పిండంగా వాడి తల్లి గర్భంలో ఫలదీకరణం చెందిన పిండంగా గాని, ఫలదీకరణం చెందక ముందు కోట్ల కణాలలో గాని రాలిపోయి ఉంటే వానికి మేలన్నాడు. చూడండి ఇక్కడ కూడా సొలొమోను రాజు గారు, వాహ బైబిల్ ఎంత గొప్పదండి. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అమ్మ బాబోయ్ మేము రాలిపోలేదు బాబోయ్, మేము రాలిపోలేదండి బాబోయ్, బాబోయ్ ఎంత మంచి పని జరిగింది మాకు, వెరీ గుడ్. కానీ రాలిపోయేది ఇంకొకటి ఉంది, నిత్యాగ్ని దండన. అక్కడికి రాలిపోకుండా ఉండాలి అంటే, అక్కడికి పడిపోకుండా ఉండాలి అంటే, దేవుడిచ్చిన ఈ చక్కటి ఆకారాన్ని నీ కన్న తండ్రి అయిన దేవుని కొరకు ఖర్చు పెట్టు పెట్టాలి. లేకపోతే నువ్వు వెళ్ళ ఉన్న ఫ్యాక్ట్ అది. అది ప్రధానమంత్రికైనా చెప్పాలి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకైనా చెప్పాలి. నువ్వు పుట్టింది ప్రజలు నేలడానికి కాదు, అర్థమైందా? నువ్వు పుట్టింది దేశాన్ని పరిపాలించడానికి కాదు, కన్న తండ్రి కలలు పండించటానికి భూమి మీదికి వచ్చిన కారణ జన్మనిది. ఎన్నో కోట్ల కణాలలో నిలబెట్టిన కన్న తండ్రి నిన్ను, భూమి మీదికి ఆకారంతో వచ్చిన నీవు, నీ తల్లి గర్భంలో ఆయన కాపాడుతూ ఆయన నేత్రాలతో నిన్ను చూస్తూ నీ బ్రతుకు దినాలు భూమి మీద తన గ్రంథములో వ్రాస్తూ నువ్వేం చెయ్యాలన్నది దేవుడు నీకు నిర్ణయిస్తే, నువ్వు చనిపోయిన తరువాత ఏమీ చెయ్యక దేవుని ముందు నిలిస్తే ఏమి చెప్పగలవు బిడ్డ? ఈ రాత్రి ఏసు చెప్పింది వింటారా? 17వ అధ్యాయం యోహాను సువార్త 4:5 వచనాలు చదవండి ప్రియులారా. చేయుటకు భూమి మీద ఉన్న యేసుక్రీస్తు అదే శరీరంతో వచ్చాడు. ఆయన చేయుటకు నీవు నాకిచ్చిన పనిని సంపూర్ణముగా భూమి మీద నెరవేర్చితిని గనుక తండ్రి, ఈ లోకము పుట్టక మునుపు, లోకం పుట్టక మునుపే కదా మేమంతా కావాలనుకున్నావు నువ్వు, ఈ లోకం పుట్టక మునుపు నీ యొద్ద నా నీ దగ్గర నా ఏ మహిమైతే నాది ఉందో ఆ మహిమ నాకు ఇచ్చే తండ్రి, నేను వచ్చేస్తున్నాను పరలోకం అన్నాడండి. మరి మీరు ఎలాగ వెళ్తారు చెప్పండి? మీరు ఏమి చెప్పి వెళ్తారు చెప్పండి? ఏం చేశారని వెళ్తారు చెప్పండి? ఎవరండి చెప్తారు మీకు ఈ మాటలు? ఏమండి ప్రార్థన చేశానమ్మా పరలోకం నీకు ఇచ్చేస్తాడు, నువ్వు వెళ్ళిపోండి నమ్మేస్తావా? ప్రార్థన చేశానమ్మా కత్తర వెళ్ళిపోతావా? నువ్వు వెళ్ళిపోమ్మా. ఎవడెక్కెత్తాడు నిన్ను ప్లేను? నువ్వు ప్రార్థన చేస్తే కత్తర వెళ్ళలేవు, నువ్వు ప్రార్థన చేస్తే పక్కన ఉన్న మలికిపురం వెళ్ళలేవు, ఇక్కడే ఉంటావు మైదానంలో నడిస్తేనే తప్ప. దేవుని పిల్లలారా, ఎందరో మాయ బోధకులు ఈ సమాజంలో ఉన్నారు, చనిపోయిన తర్వాత నీకు పరలోకం వస్తుందని ధైర్యంగా చెబుతున్నారు. ఎలా వస్తారు చెప్పండి? కష్టపడిన వానికి జీతం ఇవ్వటం న్యాయమా? పని చేయని వానికి కూలి ఇవ్వటం న్యాయమా? నీవు పనికి పెట్టుకున్న వానికే పని చెయ్యకపోతే కూలి ఇవ్వని నీవు యొక్క యజమానిగా ఏ పని చేయక ఇన్ని కోట్ల కణాలలో నిన్ను భూమి మీద నిలబెట్టి భూమి మీదకి నిన్ను నమ్మి పంపిస్తే ఆ తండ్రికి పనికిరాని జీవితాన్ని భూమి మీద బ్రతికిన నీవు చనిపోతే పరలోకానికి వెడతావని చెప్పిన దగాకోరు మాటలు మీరు నమ్మకండి. పనండి, ఎక్కడో ఉన్న ఖత్తర్, ఎక్కడో ఉన్న దుబాయ్, ఎక్కడో ఎమిరేట్స్, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు 1000 రూపాయలు ఆ కష్టాన్ని, వాడు ఎన్నో కష్టాలు నోర్చుకుని ఆ డబ్బులు పంపితే ఈ మహాసభలండి ముక్కు పచ్చలారి. నా పిల్లలందరినీ చూసారా? 20-30 మంది పిల్లలు, వాళ్ళందరూ కష్టపడి చేసిన త్యాగాల ఫలితమేనండి ఈ మహాజ్ఞానం ఈ రాత్రి మీ మనస్సులోనికి వెళుతుంది. ఎవరు వెళ్తారండి? మరి వాళ్ళు చేయకపోతే, మరి మీరు ఉన్నారే ఇన్ని 1000 మంది, మరి మీరిప్పుడు చేస్తారు? మీరు కూడా ఇలాగే చేస్తే ఈ జిల్లా మారిపోతుంది, ఈ రాష్ట్రమే మారిపోతుంది. కళ్ళెత్తుకు ప్రక్కకు చూస్తే ఒకే ఆంధ్ర రాష్ట్రం ముక్కలైపోవడానికి సిద్ధంగా ఉంది. ప్రాంతీయ తత్వాలతో, కుల మత భేదాలతో, కుట్రలతో, కుతంత్రాలతో మానవ జాతి నాశనం అయిపోతున్న ఈ వేళ క్రైస్తవుడిని చెప్పుకొని మహాజ్ఞానాన్ని నేర్చుకుంటున్న నీవు ఎలా రాత్రి నిద్రపోగలుగుతున్నావు చెప్పు. వద్దు బిడ్డ, ఐ లవ్ యూ, నేను మిమ్మల్ని ప్రేమించాను, ప్రేమించే మహాజ్ఞానాన్ని చెబుతున్నాను. ఆలోచించండి. మరొక మాట చదవమంటారు, మంచి మాట, మరొక మంచి మాట చూడండి. ప్రసంగి గ్రంథము ఇందాక కుమారుడు చదివించాడు 4:3 ఇంకను పుట్టని వారు
అంటే ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడున్నారు? తల్లి గర్భంలో 9 మాసాలైన ఆకార నిర్మాణంలో ఉండాలి. ఇంకా ముందుకెళ్తే తండ్రిలో ఉండాలి. తండ్రి నుంచి విడుదలయ్యారు కదా వీళ్ళందరూ, వచ్చారు కదా తండ్రి నుంచి కదా, తండ్రులు కనగా వచ్చిన వారు కదా వీళ్ళంతా, తండ్రిలోనైనా ఉండాలి. ముందు తండ్రిలో ఉంటారు, తర్వాత తల్లిలోనికి వచ్చి 9 నెలల శరీరాన్ని ధరించుకుంటారు, ఆ తర్వాత భూమి మీదకి వస్తారు. ఇక్కడ చూడండి ఏముందో, ఇంకను పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచి ఉండని హేతువు చేత ఈ ఉభయులు కంటే వారే ధన్యులని కొంటిని. పుట్టి మాయ ప్రపంచంలో అడుగు పెట్టి ఈ మాయలో చిక్కుకుపోయి దేవుని వైపు చూడకుండా మనోనేత్రాలు మూతబడి లోకమే జీవితం అనుకుని ఈ కనబడుతున్న రంగుల ప్రపంచమే నీకు స్వర్గం అనుకుంటే నువ్వు పుట్టకుండా ఉంటే మంచిదన్నాడు. ఇక్కడ కూడా చూడండి, మళ్ళీ మళ్ళీ చదవండి అన్నమాట. ఇంకా నువ్వు పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచి ఉండని హేతువు చేత ఎందుకర్రా పుడతారు? పుడితే సర్వం నాశనం. ఆలోచించండి, అందుకే బిడ్డ కడుపులో ఉన్నప్పుడే దేవుని వాక్యంతో వాడిని వెలిగించండి, ఆమెను వెలిగించండి. 4 రోజులుగా మీకు మొరపెడుతున్నానండి. మీరు బయట బూతులో గర్భవతిగా తల్లి ఉన్నప్పుడు తండ్రి బూతులాడాడు అనుకోండి, కడుపులో ఉన్న బిడ్డ అబ్జర్వ్ చేస్తుంది, ఏంటిది అని. ఏమీ తెలియని ఒక అమాయక మూగ జీవి నీ కడుపులో ఆకారాన్ని సంతరించుకుంటున్న వేళ మీరాడిన బూతులు, మీరాడిన అబద్ధాలు, మీరాడిన అన్యాయపు మాటలు, అన్యాయపు సంగతులు వాడిని చేరుకుంటాయండి. వాడు ఎలా పుడతాడు చెప్పండి? వాడి సమాజంలో ఎలా బాగుపడతాడని చెప్పండి? గాంధీ అని పేరు పెడితే గాంధీలా ఉంటాడా? యేసు అని పేరు పెడితే యేసులా ఉంటాడా? దావీదు అని పేరు పెడితే దావీదులా బతుకుతాడా? ఏ మరి పౌలు అని పేరు పెడితే పౌల్లా ఉంటాడండి? బైబుల్లో ఎవరికి పేర్లు పెట్టినా అందరూ దొంగలుగానే కనబడతారండి. పేరైతే బయటకు వచ్చిన తర్వాత మంచి పేరు పెట్టాడు అంటున్నారు, కానీ పెంచుతున్నావా పేరు? తట్టు సింహాచలం వరహ నరసింహస్వామి వజ్రాల కిరీటాన్ని కొట్టేసినాడు గజ్జిల్ దావీదు. ఇకపోతే దావు దెబ్బరీ ఎవడనుకోండి, దావీది పేరు అబ్రహాం పేరు కలిపెట్టేశారు అడికి. బొంబాయి పేర్లు అండి, బొంబాయి పేర్లలో ఎన్నో వందల మంది ప్రాణాలు తీసిన నరహంతకుడు అండి వాడు. వాడి పేరేం పేరండి? దావూద్ అంటే దావీదు, ఇబ్రహీం అంటే అబ్రహాం, అంటే దావీది పేరు అబ్రహాం వారు కలగలిపి ఉగ్రవాద అయిపోయాడు. అలా పెంచారండి. వద్దండి, పేర్లు పెడితే గొప్పవాళ్ళు ఎవరు నాన్న? కడుపులో ఉన్నప్పుడు, కడుపులో ఉన్నప్పుడే నీ బిడ్డకు నువ్వు నూరు పోయాలి. నాన్న ఎక్కడికి వెళ్తున్నాం మనం అన్నాడు తండ్రికి, తండ్రితో కొడుకు. ఏంటాయన దేవుడికి బలివ్వడానికి వెళ్తున్నావు నాన్న? 2 రోజులు ప్రయాణం చేశారు, మొరియా కొండల దగ్గరికి వెళ్ళారు, ఇద్దరు పనులు కిందన పెట్టేశాడు, కట్టెలో గాడిద వదిలేశాడు, కట్టెని కత్తిని నిప్పును పట్టుకున్నాడు, కొడుకుని చేత పట్టుకున్నాడు, ఎత్తైన శిఖరానికి ఎక్కుతున్నాడు. మళ్ళా అడుగుతున్నాడండి ఇస్సాక అబ్రహాముని, నాన్న అన్ని ఉన్నాయి కదా, మరి గొర్రెపిల్లేదు నాన్న అన్నాడు. దేవుడు చూసుకుంటాడు నాయన. వృద్ధాప్యంలో శారా గర్భం ఉడిగిపోయిన కాలాన్న శుక్రకణాలే పుట్టని రోజున అబ్రహాములో దేవుడు తన మాట చేత వాగ్దాన పుత్రుని కలిగించిన ఆయనే ఒకనొక్క ఒకే ఒక కొడుకును తిరిగి ప్రాణాలు బలిమ్మంటున్నాడండి తండ్రి. ఎలాంటి పరీక్షల్ని అబ్రహాంకి. కొడుకును తీసుకెళ్లాడు, చేతులు కట్టాడు, కట్టెలు పేర్చాడు, కత్తి పైకి. యోబు గ్రంథం 3:16 అకాల సంభవమై కంటబడక ఉన్న పిండము కంటే వాడనై లేక పోయి ఉందును, వెలుగు చూడని బిడ్డవలే లేకపోయి ఉందును, అకాల సంభవమై కంట బడకయున్న పిండము వంటి వాడనై లేకపోయి ఉందును. కీర్తనల గ్రంథము 58 చూడండి ప్రియులారా, 8 వారు కరిగిపోయి నత్తవలే ఉందురు, సూర్యుని చూడని గర్భస్రావం వలే ఉందురు. సూర్యుని చూడని గర్భస్రావం, అబార్షన్. దేవుని పిల్లలారా, పుట్టని వానికి మేలుందా? ఇస్కరియోతు పుట్టకుండా ఉండి నిజంగా గర్భంలోనే రాలిపోతే ఆయన నరకానికి వెళ్ళేవాడు కానీ పుట్టి తప్పు చేశాడు. ఇప్పుడు మన మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది. ఇప్పుడు మనం పుట్టాం, పుట్టి తప్పు చేయకు. చస్తే గర్భంలోనైనా రాలిపోయి ఉంటే బెటర్ అయ్యేది మనకి. దేవుడు మనకి ఆకారం ఇచ్చాడంటే మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని భూమి మీద ఈ రూపాన్నిచ్చి మనల్ని ప్రవేశపెట్టాడు ఈ లోకంలోకి. బాగా వినండి, అంటే మనం ఏదో చెయ్యాలనే వాళ్లలో రాలిపోయిన వారిలో లేకుండా మనం వచ్చాం. బాగా వింటున్నారుగా. మరి వచ్చిన మీరు ఇస్కరియోతు యూదాలా ఉంటారా, లేదా పేతురులా, మిగిలిన అపోస్తలులా ఆయన కొరకు బ్రతుకుతారా? నిర్ణయం మీకే విడిచిపెడుతున్నాను.